हाय फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुरटी स्वागत। मुंदुगा मन अंकुरटी प्रेक्षकुलंदरू कूडा विजयदशमी शुभाकांक्षलु। विजयदशमी रोजु मीरु ए कार्यरूपाय चेयदलचारो आ कार्यरूपानिकी मल्ली वच्चे विजयदशमी नाटिकी మీ కుటుంబంలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం వెలువేరాలని ఆకాంక్షిస్తూ మీ కుటుంబ సభ్యులకి మరియు అంకుర టీవీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రత్యేకంగా ఆ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది। సో ఈ విషయంలోకి వచ్చినట్లయితే ఈనాటి విషయం ఏంటంటే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఈ వీడియో ప్రత్యేకంగా ఇంతవరకు ఎటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళ కోసం, అసలు జాబ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం, క్వాలిఫికేషన్ నుండి కూడా సో అలాంటి వాళ్ళు మరి ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికే వెనకబడిపోయి ఉన్నాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోదేమో అనుకునే వాళ్ళకి పర్టిక్యులర్ గా గురుకుల నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విషయాలు ఉంటాయి, ఏ పుస్తకాలు చదవాలి, ఎన్ని రోజులు పడుతుంది, చివరికి కట్ ఆఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను। సో విషయాల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వడం వల్ల ఎంతో ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుంది। ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ మనకి డిగ్రీ ఉండి దాంతోపాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 ఉన్నట్లయితే మనం గురుకుల నోటిఫికేషన్లో ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం రాసుకోవచ్చు। ఈ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం అనేది సాధారణంగా డిఎస్సీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ జీతంతో సమానం। ఈ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ రాయడం కోసం ప్రభుత్వం వారు మనకి ఒక ప్రత్యేక బోర్డు అనేది ఉంది, TREAIB అనే ట్రిబ్ ఆ బోర్డు వారు అంటే 5 సొసైటీలు కలిసి ఒక బోర్డుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ బోర్డు వారు పెట్టే పరీక్షలో మనం ఉద్యోగం సంపాదించవలసి ఉంటుంది। ఆ బోర్డు వారు పెట్టే ఎగ్జామ్లో దాదాపు 3 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 100 మార్కులు ఉంటుంది। మొదటి పేపర్ మనకి జనరల్ స్టడీస్ పేపర్, రెండోది పెడగాజి బోధన పద్ధతి, అలాగే మూడోది కంటెంట్ అసలు విషయం 100 మార్కులు, ఇట్లా మూడు కూడా 100 మార్కులు ఉంటాయి। ఇక మొదటి చూసినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్, ఈ జనరల్ స్టడీస్ పేపర్ నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను। అయితే ఈ మధ్యనే ఒక జైల్ నోటిఫికేషన్ వస్తుందని మనకు కొంత సమాచారం అందింది, అది జనవరి తర్వాత మిగతా నోటిఫికేషన్తో కలిపి ఇప్పుడే రావచ్చు కాబట్టి ఈ జనరల్ స్టడీస్ గురించి కూడా ముక్తాయింపుగా ఒక చిన్న మాట చెప్పి వేరే అసలు పేపర్లోకి వెళ్తాను। ఇది కూడా అసలు పేపరే, కాకపోతే ఇందులో చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ దగ్గరే ఎక్కువ సమయం అనేది వేస్ట్ అవ్వకుండా నేను ముందుగానే స్టార్ట్ చేద్దని చెప్పి అయినా కానీ కొన్ని విషయాలపైన మీకు అవగాహన కోసం చెప్పి పై విషయానికి వెళ్తాను। ఈ జనరల్ స్టడీస్ పేపర్ చదవడం కోసం నిజం చెప్పాలంటే దాదాపు 30 రోజుల వరకు పడుతుంది, అసలైతే చదవాలంటే 30 డేస్ ఈజీగా పడుతుంది, కనీసం అంటే కనీసం ఫాస్ట్గా చదివినా కానీ 20 డేస్లో మనం దీన్ని కవర్ చేయొచ్చు, 30 డేస్ అయితే సరిపోతుంది। ఇందులో దాదాపు 9 విషయాలు ఉన్నప్పుడు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఒకటి ఉంది, అది ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ డేట్కి ఒక 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ విజేత కాంపిటీషన్ కానీ కరెంట్ అఫైర్స్ సైజ్ సార్ బుక్, షైన్ అకాడమీ సైజ్ సార్ బుక్ కానీ చదువుకుంటే సరిపోతుంది। ఆ సమకాలిక అంశాలు మాత్రం మనకి ఈ కరెంట్ అఫైర్స్లో రావడం జరుగుతుంది। అలాగే ఇందులో తెలంగాణ చరిత్ర, తెలుగు అకాడమీ తెలంగాణ చరిత్ర కొనుక్కోండి, అందులో ప్రతి పాఠంలో కూడా 5 నుంచి 6 పేజీల వరకు చదువుకోండి చాలా ముందు ఫస్ట్ రౌండ్లో డెప్త్గా వెళ్ళకుండా। అలాగే బేసిక్ ఎఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, దీనికి మీరు సాధారణంగా మార్కెట్లో దొరికే, నేనైతే రెనన్ మార్టిన్ ప్రిపేర్ అని చెప్పాను, అలాగే మార్కెట్లో దొరికే పబ్లికేషన్స్లో ఏదైనా ఒక ఇంగ్లీష్ పబ్లికేషన్ తీసుకోమని చెప్పాను। అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్, దీనికి కూడా మీరు ఏ పబ్లికేషన్ మామూలుగా తీసుకున్నా సరిపోతుంది, సబ్జెక్ట్ కూడా ఎక్కువ డెప్త్గా ఉండదు కాబట్టి అన్ని తేలికైన విషయాలు ఉంటాయి కాబట్టి, అలాగే మెల్టబిలిటీ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న లెక్కల మాదిరిగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా 95% వరకు మన మార్కులు తెచ్చుకో విధంగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఒకసారి ఒక రౌండ్ పూర్తి చేసి ఉంచుకోవడం మంచిది। అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, జాతీయ విపత్తు విపత్తు నిర్వహణ అనే ఒక బుక్ ఉంటుంది, అది యువన పబ్లికేషన్ వాళ్ళది తీసుకోండి, అది బుక్ ఒకటి చదివితే సరిపోతుంది। ఇలా కొన్ని అంశాలు మాత్రం ముందుగా పూర్తి చేసుకోండి ఒక 10 రోజులు 15 రోజులు పెట్టి। ఇక సెకండ్ పేపరు థర్డ్ పేపరు, ఉద్యోగంలో చాలా వరకు పైకి వెళ్ళిపోవాలంటే ఈ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్లో మీరు 75 పైన మార్కులు సంపాదించాలి। అలా మీరు ఎప్పుడైతే 70 మార్కుల పైన లేదా 75 మార్కుల పైన సంపాదిస్తారో చాలా సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు, రావాలి కూడా ఉండాలి కూడా మార్కులు। కొంతమంది అయితే బాగా ఇంకా 85 మార్క్స్ కూడా కొడతారు, చాలా సంతోషం, 85 మార్క్స్ బాగా అంటే చాలా అంటే చాలా హై స్కోర్కి వెళ్ళిపోయినట్టు వాళ్ళు। అలా ఈ రెండు పేపర్ల మీదే మనకి ఎక్కువ స్కోరింగ్ రావాలి। సో సెకండ్ పేపర్ పెడగాజీ 100 మార్కులకు ఉంటుంది, ఈ 100 మార్కులకు సంబంధించిన పెడగాజీని నేను గతంలో కొంచెం చెప్పాను మీకు, 2015 తర్వాత వచ్చిన పాఠ్యపుస్తకం, ఇప్పుడుండే మెథడ్,
సోషల్ కానివ్వండి సైన్స్ ఏదైనా సరే మెథడ్ ఆ ఇప్పుడు జరిగే బీడి కాలేజీలో చదివే పిల్లలు చదివే మెథడ్ బుక్తో దాన్ని ఒకసారి చదివి పక్కన పారేయండి. అందులో బిట్స్ తయారవడం లేదు, అందులో బిట్స్ ఏమాత్రం వచ్చే అవకాశం లేదు, సబ్జెక్ట్ లేదు కాబట్టి. దానికంటే ముందు ఏ బుక్ అయినా కానీ 2014 చెప్పడం కాదు, ఏ పుస్తకం అయినా సరే ఓల్డ్ బుక్ తీసుకోండి. ఆ ఓల్డ్ బుక్లో దాదాపు అన్నీ కవర్ అవుతున్నాయి. 2014 2015లో మొదటిసారి ప్రింట్ అయిన బుక్లో అయితే అన్ని అంశాలు ఉన్నాయి. అవి కొంతమంది సోదరి మనులు ఆ ఫోటోలు తీసి పెడుతున్నారు చక్కగా. సార్ మేము ఫలానా సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్కి వెళ్ళాం, అక్కడ దొరికింది సార్ మీకు ఇదేనా అని చాలా సంతోషిస్తుంది. అంటే పట్టుదలగా ఉన్నారు వాళ్ళు, పుస్తకాలు దొరకవు అనుకున్నారు కానీ దొరికి ఉన్నాయి మార్కెట్లో. మీరు ఆ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్లో ఖచ్చితంగా 2014 ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఉంటుంది చూడండి, ఆ బుక్ సంపాదించండి. అది దొరకన పక్షంలో లైబ్రరీ జిల్లా లైబ్రరీలో కానివ్వండి, పెద్ద పెద్ద బీడి కాలేజీలో కానివ్వండి, వాళ్ళ లైబ్రరీలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. జిరాక్స్ తీయించుకోండి. ఒకవేళ అది దొరకలేదు, ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్, పర్టికులర్గా బాసరా మెటీరియల్ అని చెప్పాను నేను చూసా కాబట్టి, మిగతా కోచింగ్ సెంటర్ లెక్క మెటీరియల్ చూడాల. బాసరా మెటీరియల్ పెడగాజీ 90 మార్కులు పైన వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ పెడగాజి సంబంధించి ఇలా మదర్ మెటీరియల్ ఒకటి ప్రిపేర్ అవ్వడంతో పాటు మీరు రకరకాల పబ్లికేషన్స్లో బిట్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి ప్రాక్టీస్ కోసం. అలా ప్రాక్టీస్ అయినప్పుడు మాత్రమే ఆ బిట్ ఎలా వచ్చే అవకాశం తెలుస్తుంది మీకు. అప్పుడు మాత్రమే మీకు 90-85 పైన బిట్స్ ఈజీగా పెట్టగలరు మీరు. కంటెంట్, ఈ కంటెంట్ కూడా దాదాపు మీరు 6 నుంచి 12 తరగతి వరకు ఉన్నటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ చదవండి. ఎస్సీఆర్టీ బుక్స్ చదివే ఓపిక లేదు, ఎస్సీఆర్టీ బుక్స్ చదవండి. ఎస్సీఆర్టీ బుక్స్ కంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీకు డైరెక్ట్గా ఈ బుక్స్ ఎన్సీఆర్టీ ఈ బుక్స్ అని కొడితే డౌన్లోడ్ అవుతాయి, మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్గా చదవండి. ఇప్పుడున్న ఎస్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి దిగినాయి మక్కికి మక్కి. అయితే సోషల్ మాత్రం ఎస్సీఆర్టీ బుక్స్ సరిపోతాయి. సోషల్లో పర్టికులర్గా జాగ్రఫీ అంశాలు, తెలంగాణ జాగ్రఫీ అంశాలు ఉంటాయి కాబట్టి ఇండియన్ జాగ్రఫీ అనేది కామన్గా ఉంటుంది ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలోనైనా, కానీ తెలంగాణ జాగ్రఫీ అనేది ఎస్సీఆర్టీలో ఉంటుంది కాబట్టి ఎస్సీఆర్టీ బుక్స్ సోషల్ అయితే సరిపోతుంది. కానీ ఎన్సీఆర్టీ చదివినా కానీ తెలంగాణ జాగ్రఫీ మీరు స్టేట్ లెవెల్ బుక్స్లో గ్యాదర్ చేసుకోండి. సో ఇట్లా ఈ కంటెంట్ చదవడం కోసం 6 నుంచి 12 తరగతి వరకు కోరిలేటెడ్గా, ఇంటర్మీడియట్ కూడా అన్ని అవసరం, ఏదైతే 10th ఉన్న సిలబస్కి కోరిలేటెడ్గా ఉన్నాయో అవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఈ చదవడం కోసం దాదాపు మీకు పట్టే సమయం వచ్చి 30 రోజులు పైన పడుతుంది, 30 డేస్. 30 డేస్ లోపు మీరు పూర్తిగా అంటే పూర్తిగా చదవచ్చు దీన్ని. అలాగే పెడగా సెకండ్ పేపర్ అది అంతే 20 రోజులు, 20 నుంచి 25 రోజుల్లో బ్రహ్మాండం చదవచ్చు దాన్ని. సో అట్లా కంటెంటు అండ్ మెథడ్ ఏతుందో అది పాఠ్యపుస్తకాలు చదవండి, పాఠ్యపుస్తకాలు దగ్గర పెట్టుకుని చదవండి. అలా చదివి తయారు చేసుకున్న మెటీరియల్ ఏతుందో అదే ఒక పబ్లికేషన్. మీరు లక్ష్మి అనుకోండి, లక్ష్మి గారు మీరు, మీరు తయారు చేసిన నోట్స్ లక్ష్మి గారు లక్ష్మి పబ్లికేషన్స్ ఈ చూసే కదా, ప్రైవేట్ పబ్లికేషన్ వాళ్ళు తయారు చేసేది కాబట్టి బిట్స్ మోడల్ బిట్స్ తయారు చేస్తారు వాళ్ళు. సో అట్లా ఈ పుస్తకాలు చదవకుండా మీరు మా బేస్ మెటీరియల్ని ఒక ప్రైవేట్ పబ్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఒక లిమిటెడ్గా ముందే బౌండరీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది మీ మార్కులకి. అలా చేయకండి, దయచేసి పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదివిన తర్వాత ఈ ప్రైవేట్ పబ్లికేషన్లో ఉన్న బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అట్లా పెడగాజీ ఒక 30 రోజులు, సబ్జెక్ట్ ఒక 30-35 రోజులు, అలాగే జనరల్ స్టడీస్ వచ్చి ఒక 20-25 రోజులు సరిపోతుంది. 90 రోజుల్లో లేదా 90 to 110 డేస్ ఆర్ 120 డేస్లో మీరు ఒకసారి చదివి రివిజన్ కూడా చేసుకోవచ్చు. కంటెంట్ సంబంధించి మ్యాథ్స్ వాళ్ళు మాత్రం టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ చేయండి, డైరెక్ట్గా మ్యాథ్స్ చేయండి. దాంతోపాటు షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నాయి. ఇంకా షార్ట్ కట్ మెథడ్స్ కొన్ని కావాలనుకుంటే మాత్రం ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్లో, పర్టికులర్గా అను పబ్లికేషన్ కానివ్వండి, ఎస్ఎన్ఎస్లో కానీ కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని, లేదా ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్లో కూడా మ్యాథ్స్ సంబంధించి అన్నీ అవసరం లేదు. దాదాపు ఒక 30 నుంచి 50 వరకు ఉంటాయి షార్ట్ కట్ మెథడ్స్. సో అట్లా అదొకటి వైవిధ్యంగా ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి. అట్లా మీరు టెక్స్ట్ బుక్స్ని బిలీవ్ చేయకుండా ఏదో పబ్లికేషన్ ఉంది అని నమ్ముకుంటూ పోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. అలా పబ్లికేషన్లో కూడా ఈ అన్నిటికీ మాత్రం ఏంటంటే టెక్స్ట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు. ఆ పాఠ్యపుస్తకాలు చదివేందుకు మీరు జంకుతారు, బిట్లు తయారు చేసుకుని రాదంటారు. చదివి రెడీమేడ్గా ఉన్నటువంటి బిట్ చదివితే అంతగా స్టోర్ కాదు, బట్టి పట్టాల్సి వస్తుంది. చదువుకుంటూ బిట్ తయారు చేస్తే చాలా ఈజీగా స్టోర్ అవుతుంది, వేల కొద్ది బిట్స్ మైండ్లో స్టోర్ అవుతాయి. సో ఇట్లా మీరు ప్రిపరేషన్ చేయండి. దాదాపు 100 నుంచి 120 రోజులు సరిపోతుంది ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్కి.
ఇకపోతే కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే కట్ ఆఫ్ సింపుల్ గా చెప్పాలంటే ఈ సంవత్సరం 2022 టీజీటీ నోటిఫికేషన్ పైనట్లయితే ఈ నెక్స్ట్ రాబోయే రిజల్ట్ లో మరి ఓసీ వాళ్ళకైతే ఓవరాల్ గా చెప్పాలంటే లీస్ట్ మార్క్ నుంచి అప్ మార్క్ అయితే జాబ్ సెలెక్ట్ అవుతారు వాళ్ళే 190 మార్కులు పైన వాళ్ళు 230 మార్కులు వాళ్ళు ఈ మధ్య వాళ్ళే జాబ్కి సెలెక్ట్ అవుతారు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 190 నుంచి 210 మధ్యలో వాళ్ళు అలాగే ఓసీ బీసీ కేటగిరీ వారైతే 200 నుంచి 230 210 నుంచి 230 వాళ్ళు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అలా మూడు పేపర్ల మీద 300కి 230 మార్కులు రావాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంది ఇప్పట్లో మళ్ళీ నోటిఫికేషన్ ఆనందన మనం చాలా జాగ్రత్తగా భయంతో ప్లానింగ్ ప్రకారంగా ఒకటే గుర్తుపెట్టుకోండి జాబ్ వచ్చిందంటే గొప్పతనం మీ గొప్పతనం పుస్తకాలు గొప్పతనం కాదు ప్లానింగ్ గొప్పతనం ఉంటుంది ఎప్పుడు కూడా ప్లానింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని బుల్లెట్లు దిగిపోతాయి కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తూ టైం ఎక్కువ తీయండి ఇప్పటికే చాలామంది డైలీ ఏదో ఒక పని చేసుకుని అవుతున్నారు సంతోషం కానీ చదివే వాళ్ళు కనీసం 6 నుంచి 7 గంటల పాటు చదవాలి ఇప్పుడు అలాగే జాబ్ నోటిఫికేషన్ పడగానే ఇక పుస్తకాలన్నీ కూడా ముందు వేసుకొని దాదాపు రోజు 10 నుంచి 14 గంటల వరకు కూడా కష్టపడాల్సి ఉంటుంది సో అట్లా ప్లానింగ్ చేసుకుంటూ వీలైన త్వరగా మీరు సిలబస్ పూర్తి చేయండి మీకున్న సందేహాలు కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఏమన్నా కానీ మీరు మన వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 9581932555 దానికి ఎస్ఎంఎస్ చేయండి అలాగే ఈ వీడియో పైన కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేసి కామెంట్ బాక్స్లో ఎలాంటి వీడియో అయితే మీకు అవసరమో దాన్ని కూడా తెలియపరచండి చేసేందుకు ప్రయత్నం చేస్తాను అలాగే మనకు మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సెలవు నమస్తే